హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. చుక్క నూనె లేకుండా ఉల్లిపాయ వేసిన గోంగూర ఎలా చేసుకోవాలో చూడండి. చాలా ఈజీ పద్ధతిలో, రోట్లో కూడా నోదురు అవసరం లేదు ఈ గోంగూర పచ్చడిని. ముందుగా గోంగూర, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకోండి. గోంగూరని శుభ్రంగా కడుక్కొని, పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడుక్కొని, ఇదిగో ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటేనే మనం రోట్లో వేసి నూరుకోకుండా ఎలా చేసుకోవాలో దానికి తెలుస్తుంది. ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఏదైనా ప్యాన్ పెట్టుకొని ఈ కడిగిన గోంగూర అంతటిని దీనిలోకి వేసుకోవాలి. నీళ్ళు లేకుండా. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి. మీ గోంగూర క్వాంటిటీని బట్టి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టి చూసుకోండి. ఇంకా 2 నిమిషాల్లో ఉడవడం మొదలెట్టిన దగ్గర నుంచి మీరు గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఉండండి. మంచి గోంగూర అయితే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, పచ్చిమిరపకాయలే లేటుగా ఉడుకుతాయి. పచ్చిమిరపకాయలు ఉడికే వరకు ఆగండి. ఈలోపు పచ్చిమిరపకాయలు ఎప్పుడైతే ఉడుకుతాయో అప్పుడు మనం తీసుకున్న గరిట పెట్టి వాటిని ఇలా మెదుపుకోండి. లేదంటే పప్పు గుత్తు ఉంటుంది కదా, దాంతోనైనా సరే దీన్ని మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు దీనికి కొంతమంది చింతపండు వేసుకుంటారు, కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. చింతపండు, ఉప్పు కూడా వేసి గరిట పెట్టి ఇలా మెదుపుతూనే ఉండండి. వేడి మీద మెదిపితేనే ఇదంతా నీకు పచ్చడి టైప్లో అయిపోతుంది. చూశారు కదా, చాలా వరకు నలిగిపోయింది. ఆ పచ్చిమిరపకాయలు కూడా మనం ఇలా ఉడికాయి కాబట్టి మెత్తగా అయిపోతాయి. మనం ఇలా నలుపుతూ ఉంటే మొత్తం చూడండి, పచ్చిమిరపకాయలు కూడా నలిగిపోయాయి. ఇంకా మనం ఎక్కడ రోల్ కానీ మిక్సీ కానీ వాడక్కర్లేదు. ఇక నూనె కూడా వేసుకోకర్లేదు. దీనిలో నేను నూనె కూడా వేయను. వెల్లుల్లిపాయలు, ఇంకా నేను స్టవ్ ఆపలేదు, వెల్లుల్లిపాయలు కూడా వేసి ఈ వెల్లుల్లిపాయలు కూడా దీనిలో బాగా కలిసేటట్టుగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని చితక కొట్టి వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలని చితక కొట్టి వేసుకోండి. ఇలా బాగా కలిసే వరకు కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు గరిటెతో బాగా మెదుపుకోండి. గోంగూర పచ్చట్లో ఈ ఉల్లిపాయలన్నీ కలిసిపోయేటట్టుగా, ఉల్లిపాయ కొంచెం ఆ పచ్చడిని పీల్చుకొని కొంచెం చితురయ్యేటట్టుగా అలా కలుపుకోండి. లేదంటే పప్పు గుత్తి పెట్టి ఒక్కసారి ఇలా బాగా మెదుపుకోండి. అలా చేస్తే కనుక ఉల్లిపాయ ముక్కలు కూడా గోంగూర పచ్చట్లో బాగా కలిసిపోతాయి. మీ క్వాంటిటీని బట్టి ఈ ముక్కలు వేసుకోండి. మీలో ఎంతమంది ఈ పచ్చడిని ఈ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇంకా దీనికి నూనె తాలింపు ఏం పెట్టక్కర్లేదు, ఇంకా ఆపళంగా వేసుకోవచ్చు. మీరు ఈ పచ్చడి చేసుకున్న తర్వాత కనీసం 1 గంట ఆగి ఈ పచ్చడి అన్నంలోకి వేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఉల్లిపాయ కూడా ఈ గోంగూర ఫ్లేవర్ అంతటిని లాక్కొని చాలా బాగుంటుంది. లేదు, మేము తాలింపు వేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే తాలింపు వేసుకోండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.